हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। నేను మీ సందీప్ కుమార్, మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు। ఫ్రెండ్స్, 2020 లో మనం చాలా వరకు అనుకున్నాం అండ్ చాలా మంది 2nd జనవరి నుంచి ఎంతో టైం నుంచి మనం వెయిట్ చేస్తున్నాం 2nd జనవరికి ఏదైనా కొత్త ధమాక్ వస్తుంది, 2nd జనవరికి ఏమైనా కొత్త న్యూసెస్ వస్తాయని చెప్పేసి చాలా మంది వెయిట్ చేసే వాళ్ళం అండ్ ఫైనల్లీ న్యూస్ వచ్చేసింది। ఆ న్యూస్ అనేది ఫైనల్ గా 2 బిగ్ న్యూస్ ఉంది। ఈ 2 బిగ్ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ న్యూస్, స్పెషల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను। బట్ ఈ 2 న్యూసే కాకుండా ఇంకా చాలా న్యూస్ రాబోతుంది, बट मन प्रेजेंट टू न्यूज एक्सप्लेन चाला जाग्रत वीडियो विनंसी एवरते 2020 स्टार्टिंग जॉइन अयारो अंटे मन की लॉकडाउन कन्ना मुंदु एवरते जॉइन अयारो वाल इंतक मुंदु मन की प्लान डिफरेंट उंडेदी। बट मन की लॉकडाउन वो लॉकडाउन वच्चिनप्पटि मन की आत्मनिर्भर प्लान अंड कंपनी मैनेजमेंट प्लान डिसेंबर 2020 दाका कंटिन्यू अवुतुंदि। చాలా మంది ఎక్స్‌పెక్టేషన్ ఏముండది, ఈ ఒక డిసెంబర్ 2020 అయిపోయిన తర్వాత 21 కి మళ్ళీ పాత ప్లానే వచ్చేస్తాయేమో, కాకపోతే అందరూ కొన్ని అప్డేట్స్ వస్తాయేమో। బట్ కాదు ఫ్రెండ్స్, అదే ఆత్మనిర్భర్ ప్లాన్ 2021 లో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది। ఏదైతే చాలా చాలా ఎక్సైటింగ్ న్యూస్, బికాజ్ ఇంతకు ముందు ఒక పర్సన్ కి డైరెక్టర్ అవ్వడానికి సుమారు 5-6 మంత్ టైం పట్టేది, బట్ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ డైరెక్టర్ 1 మంత్ 2 మంత్ 3 మంత్ లోనే కొట్టేస్తున్నారు, బికాజ్ అంత ప్లాన్ ఈజీ అయిపోయింది, సగం అయిపోయింది। ఇంతకు ముందు 10,000 పీవీ చేస్తే ఎక్కడైతే డైరెక్టర్ అయ్యేవాళ్ళం, ఇప్పుడే అది వచ్చేసి 5,500 పీవీలు అయిపోతుంది। కాబట్టి చాలా మందికి డైరెక్టర్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది, సిల్వర్ అవ్వడం ఈజీ అయిపోయింది, గోల్డ్ అవ్వడం ఈజీ అయిపోయింది, స్టార్ అవ్వడం ఈజీ అయిపోయింది, చెక్ కూడా వాళ్ళకి అంతా వస్తుంది, రైట్? ఎందుకంటే కంపెనీ డైరెక్టర్స్ మెయింటైన్ చేయాలంటే 2000 పీవీ కంపల్సరీ చేయాలి, ఇది ముందు కూడా ఉండేది, ఈ రోజు కూడా ఉంది। అంటే అదే బిజినెస్ లో మనకి చెక్స్ పెరిగింది, రైట్? చాలా మంది చూసాము ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ వచ్చిన తర్వాత చాలా మంది చెక్ ఇంక్రీజ్ అయింది, స్పెషల్లీ ఫర్ కింద ఉన్న వాళ్ళు, అంటే బ్రోంజ్ డైరెక్టర్ గా ఉన్న వాళ్ళు, లేదంటే సిల్వర్, లేదంటే గోల్డ్ స్టార్ కి ఉన్న వాళ్ళు, రైట్? వీళ్ళందరికీ కూడా చెక్ అప్పుడు కొద్దిగా డౌన్ లో ఉండేది, బట్ ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ వచ్చిన తర్వాత అందరు కూడా చెక్ పెరిగింది అండ్ నేను పర్సనల్ గా చాలా హ్యాపీగా ఉన్నాను। ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి, రైట్? సో ఫ్రెండ్స్, ఇది ఒక చాలా పెద్ద మనకి ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట। అండ్ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి 2 crore క్లబ్। ఎస్, మనందరికీ కూడా తెలుసు ఇంతకు ముందు స్కిమ్ ఫండ్ వచ్చేవి 1% పూల్ అని 2% పూల్ అని, కానీ ఇప్పుడు అది 1 crore క్లబ్ ఇంతకు ముందు మనకి వచ్చేది, ఇప్పుడు 2 crore క్లబ్ ఇంతకు ముందు కూడా వచ్చేది, బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంపెనీ తీసుకొని వచ్చింది। అండ్ ఈ 2 crore క్లబ్ ఎవ్రీ మంత్ మనకి ఉంటుంది, ఈ మంత్ అయితే 2 crore క్లబ్ మనకి అవైలబుల్ గా ఉంది జనవరి 2021 లో, రైట్? అయితే ఈ 2 crore క్లబ్ గురించి కొంతమందికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నాయి, ఎవరైతే స్పెషల్లీ లాక్డౌన్ తర్వాత జాయిన్, అంటే ఆత్మనిర్భర్ ప్లాన్ వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ చాలా మందికి తెలియదు 2 crore క్లబ్ ఏంటి, 2 crore క్లబ్ వస్తే ఎవరికి ఏమి బెనిఫిట్స్ ఉంటుంది, కాబట్టి ఈ ఒక వీడియోలో పూర్తి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను। ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి। ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ గురించి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు, తెలియదు ఏంటి మనకి 2 crore క్లబ్ గురించి తెలియదు, రైట్? సో 2 crore క్లబ్ వల్ల ఎవరెవరికి బెనిఫిట్ ఉంటుంది, 2 crore క్లబ్ వల్ల బ్రాంజ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసే స్టార్ డైరెక్టర్ దాకా ఎవరైతే ఉన్నారంటే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అండ్ స్టార్ డైరెక్టర్ వాళ్ళకి చాలా 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 పెద్ద ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది। అంటే ఏదైతే వాళ్ళకి ఆదాయం వస్తుందో దాంతోపాటు ఒక అడిషనల్ ఇన్కమ్ అనమాట ఇది, రైట్? సో లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్ ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్గా ఉన్నారు, ఒక బ్రాంజ్ డైరెక్టర్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, 2 types ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఒకటి మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది అండ్ రెండోది మనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది। కానీ ఇక్కడ మనకి అడిషనల్ ఇంకో ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ 2 crore క్లబ్। ఎవరైనా సరే 3,300 పీవీ ఇక్కడ మనం కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళకి మళ్ళీ స్కిమ్ ఫండ్ లో మనకి 2 crore క్లబ్ లో కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది వస్తాయి। అంటే ఇప్పుడు దాకా ఒక బ్రాంజ్ డైరెక్టర్ కి 2 types ఇన్కమే వచ్చేది, పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటి వచ్చేది, డైరెక్టర్ బోనస్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఒకటి వచ్చేది, బట్ ఇప్పుడు వాళ్ళకి 2 crore క్లబ్ లో కూడా వాళ్ళకి ఒక షేరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది। దాని గురించి మినిమం ఎలిజిబిలిటీ ఎంత, 3,300 ఉండాలి। అంటే ఈరోజు ఒక బ్రాంజ్ డైరెక్టర్ కి మినిమం మనం ఎంత చేయాలి, మినిమం 2,001 PV మనం చేస్తే అంటే ఆ ఒక పర్సన్ ఖచ్చితంగా 11% లెవెల్ లో ఉండాలి, 11% లెవెల్ లో ఉండి ఒకవేళ 2,001 PV మెయింటైన్ చేస్తే ఆ మంత్, ఓకే, ఆ కేసులో తను బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు, బ్రాంజ్ డైరెక్టర్ అయితే తనకి ఏమొస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ తో సహా బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వచ్చేది। బట్ ఇప్పుడు ఇదే 2,001 కాకుండా ఒకవేళ ఆయన కొద్దిగా ఇంకా కష్టపడి 3,300 PV చేసినట్లయితే తనకి 2 crore క్లబ్ లో కూడా బాట వస్తుంది, రైట్? ఇది వచ్చేసి మనకి బ్రాంజ్ డైరెక్టర్ గురించి। సిల్వర్ డైరెక్టర్ కి మనం చూసినట్లయితే సిల్వర్ డైరెక్టర్ కి కూడా మనకి ఏమొచ్చింది, పర్ఫార్మెన్స్ బోనస్ మనకి వచ్చేది అండ్ రెండో ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి ఇక్కడ వచ్చేది అండ్ థర్డ్ నెంబర్ లో వచ్చేసి
మన కి ఏమంటారు ట్రావెల్ ఫండ్ మనకి వచ్చేది రైట్. సో ట్రావెల్ ఫండ్ వచ్చింది అండ్ ఫోర్త్ ఇన్కమ్ అనేది మీరు ఎప్పుడైతే సిల్వర్ లెవెల్ కి వెళ్తున్నారో అప్పటి నుంచి మీకు ఎల్లో బి కూడా స్టార్ట్ అయిపోయింది రైట్. ఈ యొక్క ఫోర్ ఇన్కమ్ అనేది కామన్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ కి ఉండేది. సో ఈ యొక్క సిల్వర్ డైరెక్టర్ కండిషన్స్ ఏంటి, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీ కింద అంటే మీరు 11% లో ఉన్నారు, మీ కింద ఒక పర్సన్ కూడా 11% లో ఉన్నారు. ఈ కేసులో ఈ ఒక పర్సన్ కూడా 11% లో ఉండి 2001 PV మెయింటైన్ చేస్తే ఈ పర్సన్ అనేది బ్రోంజ్ డైరెక్టర్ అవుతున్నారు. అండ్ మామూలుగా మీరు సైడ్ లో ఇచ్చాలి 1800 PV మీరు మెయింటైన్ చేస్తే మీరు మామూలుగా సిల్వర్ డైరెక్టర్ అయ్యేవారు. బట్ ఇప్పుడు కంపెనీ ఏం చేసింది, ఒకవేళ మీరు సిల్వర్ డైరెక్టర్ లో 1800 కాకుండా మీరు ఒకవేళ 2100 PV మీరు ఇక్కడ సారీ 2100 PV ఇక్కడ మెయింటైన్ చేసినట్లయితే ఈ కేసులో ఈ ఫోర్త్ ఇన్కమ్ తో సహా మీకు ఏమొస్తుంది, మీకు ఇంకొక అడిషనల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అది మనకి స్కిమ్ ఫండ్ అనమాట. స్కిమ్ ఫండ్ మీన్స్ 2 crore క్లబ్ లో వాళ్ళకు కూడా ఒక చిన్న బాట అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది రైట్. అండ్ నెక్స్ట్ మనం గోల్డ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే గోల్డ్ డైరెక్టర్ కి కూడా మనకి ఏమొచ్చింది, పర్ఫార్మెన్స్ బోనస్ ఇక్కడ సేమ్ అలాగే వచ్చేది. దాన్ మనకి సెకండ్ ఏమో వచ్చేది, సెకండ్ వాళ్ళకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది వచ్చేది. థర్డ్ నెంబర్ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ వచ్చేది. ఫోర్త్ నెంబర్ ఇన్కమ్ వచ్చేసి ఎల్ఓబి వచ్చేది. ఓకే, అండ్ ఫిఫ్త్ నెంబర్ ఇన్కమ్ అంటే ఈ ఒక గోల్డ్ డైరెక్టర్ కి కూడా సేమ్ అదే 4 types ఆఫ్ ఇన్కమ్ వచ్చేవి. కానీ ఈ గోల్డ్ డైరెక్టర్లు ఏమైంది, గోల్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళము, ఇక్కడ ఒక పర్సన్ అంటే మీరు 11% లో ఉండాలి, మీ కింద ఇద్దరు క్వాలిఫైర్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉండాలి. క్వాలిఫై బ్రాంజ్ డైరెక్టర్ ఉన్న తర్వాత మీరు సైడ్ నుంచి 1500 PV మీరు మెయింటైన్ చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ ఇంతకుముందు క్వాలిఫై అయ్యేవారు. బట్ ఒకవేళ మీకు ఈ 2 crore క్లబ్ లో బాటా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 1500 కాకుండా మీరు ఇక్కడ 1800 PV మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేస్తే మీకు ఇక్కడ 6 number ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా వచ్చేసి మనకి స్కిమ్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది రైట్. సో ఈ స్కిమ్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుందో లేదో ఇది కంపెనీ ఎవ్రీ మంత్ మనకి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ మంత్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రైట్. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్లకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ అనమాట. ఒక స్టార్ డైరెక్టర్ కి అనేది పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేది సేమ్ ఇక్కడ, అండ్ తర్వాత వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్ మనకి ఇక్కడ వచ్చేది, అండ్ తర్వాత మనకి ట్రావెల్ ఫండ్ వచ్చేది, అండ్ ఫోర్త్ నెంబర్ లో వచ్చేసి మనకి ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చేది, ఫిఫ్త్ నెంబర్ లో మనకి వచ్చేసి కార్ ఫండ్ వచ్చేవి. అండ్ ఈ కార్ ఫండ్ కూడా ఎప్పుడు అవుతుంది, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీ కింద 3% క్వాలిఫై బ్రాంచ్ డైరెక్టర్ ఉంటే ఓకే, అండ్ మీరు సైడ్ నుంచి ఒకవేళ 1000 PV మీరు ఇక్కడ మెయింటైన్ చేసినట్లయితే ఈ కేసులో మీరు స్టార్ డైరెక్టర్ గా ఉంటుండే. అండ్ దీన్ని మీరు మల్టిప్లై 3 months దాకా కంటిన్యూస్ గా చేస్తే మీకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో వచ్చేసి కార్ ఫండ్ అనమాట, మీరు కార్ కొనుక్కోవడానికి కంపెనీ మీకు డబ్బుల్స్ ఇస్తాయి. ఓకే, సో బేసిక్ వచ్చేసి 1, 2, 3, 4, 5 ఈ 5 types ఆఫ్ ఇన్కమ్ అనేది కంపెనీ ఆల్రెడీ, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 4 types ఆఫ్ ఇన్కమ్ మనకి గోల్డ్ డైరెక్టర్ లో, 4 types ఆఫ్ ఇన్కమ్ మనకి సిల్వర్ డైరెక్టర్ లో, అండ్ 2 types ఆఫ్ ఇన్కమ్ మనకి డైరెక్టర్ లో ఉండేది, బ్రాంజ్ డైరెక్టర్ లో ఉండేది. బట్ ఒకవేళ మీరు స్టార్ డైరెక్టర్ లో కూడా ఈ యొక్క మెయింటైన్ చేసేయడం కాకుండా మీరు 1000 PV కాకుండా మీరు ఒకవేళ 1500 PV మీరు ఇక్కడ మెయింటైన్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ కంపెనీ ఏమంటుంది, స్కీమ్ ఫండ్ లో కూడా కంపెనీ ఇక్కడ మీకు ఎలిజిబుల్ గా ఇస్తుంది. ఓకే, కానీ 2 crore క్లబ్ లో ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు సిల్వర్ డైరెక్టర్ లో ఉంటే మీకు 1 LOB మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 1 LOB అయితే ఖచ్చితంగా మీకు ఉండాలి. ఈ రిక్వైర్మెంట్ అన్ని కాకుండా గోల్డ్ డైరెక్టర్ లో కూడా మీరు ఒకవేళ మన 2 crore క్లబ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీకు ఒక ఎలోబి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎలోబి అంటే ఒకటే లెగ్ నుంచి మీరు, లెట్స్ ఎగ్జాంపుల్ మీకు 2 legs ఉన్నాయి గోల్డ్ డైరెక్టర్లు, ఖచ్చితంగా ఒక లెగ్ నుంచి మీకు 5625 PV అనేది యాక్చువల్ పీవీలో రావాలి. యాక్చువల్ పీవీలో వస్తే అప్పుడే మీరు 2 crore క్లబ్ లో ఎంట్రీ అవ్వచ్చు. అండ్ స్టార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి 2 legs నుంచి ఎలోబి అనేది ఖచ్చితంగా రావాలి. ఈ యొక్క కండిషన్స్ ని ఫుల్ఫిల్ అంటే 2 legs ఎలోబితో సహా 1500 PV ఇది కంటిన్యూస్ గా మనం చేస్తేనే ఆ కేసులో మాత్రమే మనకి ఏమొస్తుంది, 2 crore క్లబ్ కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. కానీ ఒకటి చాలా సింపుల్ గా మనం చెప్పాలి ఏంటి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ మీ యొక్క చెక్ అనేది మినిమం టు మినిమం ఈ పాటికి మీ యొక్క డైరెక్టర్ బోనస్ లో మీ యొక్క చెక్ అనేది టోటల్ అన్ని కలిపి మినిమం మీరు 2000 PV ఇక్కడ మీరు చేసినట్లయితే మీకు మీ చెక్ ఉండేది సుమారు 4000 rupees ఉండేది అనుకుందాం రైట్. ఒకవేళ మీరు 3300 PV చేస్తే ఇక్కడైతే మీ చెక్ సుమారు 6500 to 7000 ఉండేది. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ మనకి 2 crore క్లబ్ వల్ల సుమారు మీ చెక్ అనేది 3000+ ఇక్కడ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ ఏ బ్రోంజ్ డైరెక్ట్ లెవెల్ కూడా మీరు 10000+ అనేది తీసుకోవచ్చు. అంటే సుమారు మనం బ్రాంజ్ డైరెక్టర్ లో కానీ సిల్వర్ డైరెక్టర్ లో కానీ గోల్డ్ డైరెక్టర్ లో కానీ స్టార్ డైరెక్టర్ లో కానీ మనకి నార్మల్ ఏవైతే చెక్స్ వచ్చేవి
అవిట్ కన్నా కనీసం అన్న మనకి 20-30% దాకా మన చెక్ పెరుగుతుంది. అంటే ఇప్పటికి ఒక 20,000 మనకు ఖచ్చితంగా వస్తుంది అనుకుందాం సిల్వర్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్లో 20,000 వస్తే ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద ఒకవేళ 2 crore క్లబ్ మనం క్వాలిఫై అవ్వగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మీ చెక్ సుమారు ఆన్లైన్ అవరేజ్ 25-27,000 దగ్గర మీకు వస్తుంది అనమాట. రైట్, సో 2 crore క్లబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, డే 1 నుంచి 2 crore క్లబ్ లో ఉన్న ఒక ఏదైతే మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అన్ని కూడా నేర్పించండి మీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. 2 crore క్లబ్ ఇస్ చాలా పెద్ద ఇన్కమ్ అనమాట మనకి ఇది. సో ఇది ఇందులో అందరు కూడా పార్టిసిపేట్ కావాలి, పార్టిసిపేట్ అవి అందరు కూడా ఆదాయం అనేది తీసుకోవాలి. అండ్ మన అంటే స్టార్ట్ డైరెక్టర్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి, ఎందుకంటే వీళ్ళకి కదా కంపెనీ 2 crore క్లబ్ ఆఫర్ ఇచ్చారు. ఇంకా మన ఇంకా స్టార్ పైన అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆఫర్ అనేది కంపెనీ ఇవ్వలేదు. అయితే మన కింద ఉన్న వాళ్ళ చెక్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మన చెక్ కూడా పెరిగినట్టే కదా, మన పీవీ కూడా పెరిగినట్టే కదా. సో ఖచ్చితంగా ఈరోజు కంపెనీ యొక్క ప్లాన్ ద్వారా ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, సిల్వర్ గోల్డ్ అండ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా చాలా ఇది మంచి ఆఫర్. ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ 2 crore క్లబ్లు అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి. ఒక్కొక్కసారి సైడ్ బిజినెస్ అనేది డబల్ పీవీ ఉంటుంటే డబల్ పీవీ కూడా కౌంట్ అయ్యేది ఇంతకు ముందు, బట్ ఈ మంత్ డబల్ పీవీ కౌంట్ అవుతుందో లేదో ఇంకా కన్ఫర్మేషన్ అనేది నా దగ్గర 100% లేదు. బట్ నాకు తెలిసినంతవరకు డబల్ పీవీ కూడా కౌంట్ అయ్యే అవకాశం ఉంది, బికాస్ ఈ మంత్ మనకి డబల్ పీవీ ఆఫర్ కూడా ఉంది. న్యూ జాయినింగ్ లో డబల్ పీవీ ఆఫర్ ఉంది. ఒకవేళ హెల్త్ కేర్ అండ్ మీరు న్యాచురల్ కేర్ లో ప్రోడక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా డబల్ పీవీ వస్తాయి. 100 పీవీకి 200 పీవీ వస్తాయి ఫస్ట్ జాయినింగ్ న్యూ జాయినింగ్స్ ఉన్న వాళ్ళకి. రైట్, సో ఖచ్చితంగా 2 crore క్లబ్ లో అందరు కూడా క్వాలిఫై అవ్వండి. అండ్ 2 crore క్లబ్ గురించి ఇంకా అడిషనల్ ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, దానికి కూడా క్లారిటీ ఇస్తాను. 2 crore క్లబ్ మన వాళ్ళకి కొన్ని క్లియర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే మీరు 3,300 పీవీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉంటే మీకు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ తో సహా మీకు స్కిమ్ ఫండ్ బోనస్ 2 crore క్లబ్ లో కూడా మీకు వస్తాయి అనమాట. అండ్ ఇది ఏ మంత్ కి ఆ మంత్ త్రీ మంత్ చేసిన తర్వాత వస్తే అలాంటి కాదు. అండ్ మీరు సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు సేమ్ మీకు మీరు ఖచ్చితంగా సిల్వర్ డైరెక్టర్ ఉంటే సైడ్ బిజినెస్ మీకు 1800 కాకుండా మీరు 2100 పీవీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఓ డైరెక్టర్ లెగ్ నుంచి మీకు 5625 పీవీ రావాల్సి మనకి రావాలి, అప్పుడే మీరు స్కీమ్ ఫండ్ కి మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్ కి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే గోల్డ్ డైరెక్టర్ కి ఖచ్చితంగా 1 LOB అనేది ఇక్కడ ఉండాలి. 1 LOB కండిషన్స్ పెట్టారు, అంటే 2 డైరెక్టర్స్ ఉంటే ఒక డైరెక్టర్స్ లెగ్ నుంచి మీకు ఖచ్చితంగా ఎల్ఓబి వస్తేనే అండ్ సైడ్ బిజినెస్ మీరు 1800 మెయింటైన్ చేస్తేనే ఆ కేసులో మీకు మీరు కూడా 2 crore క్లబ్ ఇక్కడ కూడా అవైలబుల్ వస్తుంది. అండ్ స్టార్ మన డైరెక్టర్లు చూసినట్లయితే మీకు 3 డైరెక్టర్స్ లెగ్ నుండి ఏదో ఒక రెండు లెగ్ నుంచి మీకు ఖచ్చితంగా ఎల్ఓబి తీసుకోవాల్సి ఉంటుంది. 2 LOB మీరు ఇక్కడ తీసుకుంటేనే ఖచ్చితంగా ఆ కేసులో కూడా మీరు సైడ్ బిజినెస్ 1500 మెయింటైన్ చేస్తే మీరు కూడా ఇక్కడ 2 crore క్లబ్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్కమ్ ఎవరైతే తీసుకున్నారో ఇంతకు ముందు మనం చూసామో, నేను తీసుకున్నాను సిల్వర్ డైరెక్టర్ లో ఉండి కూడా 30,000-40,000 వరకు చెక్ చాలా ఈజీగా వచ్చేది బికాస్ ఆఫ్ 2 crore క్లబ్ అనమాట. ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 2 crore క్లబ్ లో అచీవ్ అవ్వాలి. డే 1 నుంచే ప్లాన్ చేయండి ఇక్కడ వర్క్ చేస్తే మనకి వీవీలు వస్తాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఇంకా చాలా వచ్చేది ఉంది, అవి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీ గురించి ప్రిపేర్ చేస్తాను. అప్పుడు దాకా ఈ ఛానల్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ టీమ్ తో పాటు షేర్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విష్ యూ వెల్త్.